సృష్టిలో రెండే రెండు జాతులు ఉన్నాయి అవి ఆడ మగ స్త్రీ పురుష జాతులు రెండు ఈ సృష్టికి మూలాధారం విధాత ఎవరి ధర్మాలు వారికి ఎవరి లక్షణాలు వారికి ఇచ్చాడు స్త్రీ పురుషుల మధ్య ధర్మబద్ధమైన సంబంధాలు పుష్టిగా ఉన్నప్పుడే ఈ సృష్టి పరిపుష్టమవుతుంది అయితే సృష్టిలో స్త్రీ జాతికి ఎంతో ప్రత్యేకత ఉంది భగవంతుడు స్త్రీకి ఎన్ని వరాలు ఇచ్చాడో అన్ని బాధ్యతలు ఇచ్చాడు స్త్రీ లేని సమాజాన్ని మనం ఊహించలేము మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారిన నేటి కాలంలో స్త్రీ బాధ్యత ఎంతగానో పెరిగింది ఒకనాటి మన హిందూ సమాజంలో స్త్రీ వంటింటికి మాత్రమే పరిమితమైంది కానీ మారుతున్న కాలంలో స్త్రీలు కూడా పురుషునితో సమానంగా ఆర్థిక సామాజిక స్వాతంత్ర్యాన్ని పోరాడి మరీ సాధించుకుంటున్నారు ఈ పరిణామం ఎంతో హర్షించదగ్గింది ఆహ్వానించదగింది ఇలాంటి భావాలతో విజయాలు సాధించిన వెలమ మహిళా మణులు ఎంతో మంది ఉన్నారు వారిలో కొందరినైనా జాతికి పరిచయం చేయాలని వారి పట్టుదల కీర్తి సాహసం ఓర్పు మన మహిళా లోకానికి స్ఫూర్తిని ఇవ్వగలదన్న ఉద్దేశ్యంతో వెలమ సమాచార్ మరియు వెలమ విజయం అందిస్తున్న ప్రత్యేక కథనం పేరులో పరమాత్మను నింపుకున్న ఈమె జాతికి గర్వకారణం వెలమ కులంలో పుట్టిన ఓ మహోన్నత సాహితీవేత్త అతి సామాన్యంగా కనిపించి ఆప్యాయంగా పలకరించే విదుషేమని మన కీర్తి శేషులు శ్రీమతి నాయని కృష్ణకుమారి గారు దాదాపు ఆరున్నర దశాబ్దాలు తెలుగు భాషలో వివిధ వాంగ్మయ ప్రక్రియల్లో మౌలిక కృషి చేసిన మహావిదుషి కీర్తి శేషులు శ్రీ నాయని కృష్ణకుమారి గారు ఆమె సాహిత్య కృషి ఈ శతాబ్దపు ఉత్తరార్థ భాగమంతా విస్తరించింది ఆమె సమర్థులైన పరిశోధక విద్యార్థులకు ఉత్తమ దేశీకులయ్యారు ఆమె అడుగుపెట్టిన వాంగ్మయ క్షేత్రాలు బంగారు కేదారాలయ్యాయి పరిశోధక నైసిత్యము కవిత సౌకుమార్యము కలగలిసిన వ్యక్తిత్వం ఆమెది ఆమె సాహితీ బంధువులు ఆంధ్ర దేశమంతటా ఉన్నారు ఆ వ్యక్తిత్వానికి అభినందన రూపంగా పంతొమ్మిది వందల తొంభై డిసెంబరు ఒకటిన గాన సభలో జరిగిన సన్మాన సభ కీర్తి శేషులు ఆచార్య నాయని కృష్ణకుమారి గారు ఆధునిక తెలుగు సాహిత్య వినీలాకాశంలో ప్రకాశించిన ఒక ఉజ్వల తార అటు జానపద సాహిత్యంతో పాటు ఇటు ప్రాచీనాధునిక పద్య సాహిత్యాలలో ఆమె మౌలికమైన పరిశోధనలు చేశారు కవయిత్రిగాను విమర్శకురాలిగాను ఆమె ఆరితేరారు అగ్నిపుత్రి ఏం చెప్పను నేస్తం కాశ్వీర దీపకళిక ఆయాధ ఆమెలోని సృజనాత్మక శక్తికి అద్దం పడతాయి వారి జానపద గేయ గాథలు సిద్ధాంత వ్యాసం ఆమెలోని పరిశీలన పరిశోధనా శక్తికి నిదర్శనం అసంఖ్యాక విమర్శక వ్యాసాలు వారి విమర్శక శక్తిని లోకానికి చాటుకున్నారు ఈమె మంచి వక్త కూడా ఉత్తమ అధ్యాపకులు రచయిత్రిగా ఆంధ్రదేశమంతటా వీరు సుప్రసిద్ధురాలు ప్రతిభతో పాటు ఔదార్యం సౌజన్యం సహనం క్షమాగుణం సమపాళ్లలో కలగలిసిన పరిపూర్ణ వ్యక్తిత్వం కీర్తిశేషులు నాయని కృష్ణకుమారి గారిది ప్రతిభ గల వారిని ప్రోత్సహించే సహృదయత విధి నిర్వహణలో జాగరూకత తోటి మానవులకు సహాయపడ్డం పట్ల ఉత్సుకత ఆమె వ్యక్తిత్వాన్ని అలరించే మరికొన్ని గుణాలు మమకారం మంచితనం మానవత్వం మూర్తి భవించిన మంచి మనిషి ఆమె అజాత శత్రువు తనంటే అసూయ చూపించే వారిని కూడా సాదరంగా పలుకరించే మంచి మనసు ఆమెది ఆమె కవిత్వంలో మాతృత్వం వాత్సల్యం జాలువారే కవితలు ఆధ్యాత్మిక వాసనతో అంధర్వధనాన్ని తెలిపేవి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని తిట్టుకుంటూ కూర్చోకుండా మార్చే ప్రయత్నాలు చేసేవి మంచిని ప్రేమించేవి ఉన్నాయి తనకు నచ్చని అంశాన్ని నిర్భయంగా ప్రకటించే ధీరగుణం ఆమెకు ఉంది మనసును అలరించే శక్తి ఆమె ఉంది కీర్తి శేషులు నాయని కృష్ణకుమారి పంతొమ్మిది వందల ముప్పై మార్చి పద్నాలుగున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించారు తెలుగు సబ్జెక్టులో బిఏ ఆనర్స్ ను పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు ఎంఏ తెలుగును పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పొందారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎంఏ సంస్కృతం చేశారు ఇదే యూనివర్సిటీ నుంచి తెలుగు జానపదం సాహిత్యం సబ్జెక్ట్స్ లో పిహెచ్డీ పంతొమ్మిది వందల డెబ్బైలో చేశారు డెక్కన్ కాలేజీ పూణే నుంచి పంతొమ్మిది వందల అరవైలో బేసిక్ సర్టిఫికేట్ కోర్సును లింగ్విస్టిక్స్ లో చేశారు ఇదే కాలేజీ నుండి అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కోర్సును పంతొమ్మిది వందల అరవై రెండులో చేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుండి సమ్మద్ సర్టిఫికేట్ కోర్సును స్టాటిస్టిక్స్ లో చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై రెండు వరకు మద్రాసులోని యతిరాజ్ కాలేజీలో లెక్చరర్ గాను పంతొమ్మిది వందల యాభై రెండు నుండి పంతొమ్మిది వందల అరవై ఏడు వరకు లెక్చరర్ గా ఉస్మానియా యూనివర్సిటీలోనూ పనిచేశారు ఉస్మానియా యూనివర్సిటీలో రీడర్ గా పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు చేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రొఫెసర్ గా పదోన్నతిని పొందారు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీకి మొదటి ప్రిన్సిపల్గా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు వరకు సేవలందించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఏడు వరకు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారు ఉస్మానియా యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ కు చైర్పర్సన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది వందల తొంభై వరకు సేవలందించారు ఆ తర్వాత ఆమె పంతొమ్మిది వందల తొంభై ఆరు తెలుగు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఈమె ఆ పదవిలో కొనసాగి అపరిమితమైనటువంటి సేవలు అందించారు తెలుగు యూనివర్సిటీ చేస్తున్న కార్యక్రమాలకు ప్రణాళికలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రచారాన్ని కూడా ఇచ్చారు అంతేకాకుండా తెలుగు యూనివర్సిటీలో జరుగుతున్న కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమాజానికి అటు ప్రభుత్వానికి తెలియజేసి ప్రశంసలు అందుకున్నారు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర మరియు అన్ని ప్రాంతాలలో గల శిల్పం నాట్యం నాటక మరియు అన్ని కళారంగాల వారికి పురస్కారాలు ఇచ్చి గౌరవించారు మరియు తెలుగు యూనివర్సిటీకి స్థల సేకరణలో పూర్తిగా కృషి చేశారు వరంగల్లో జానపద విజ్ఞానం అనే పీఠాన్ని స్థాపించారు మరియు ఇవే కాక మరెన్నో రంగాలలో తెలుగు యూనివర్సిటీకి ఒక గుర్తింపును తెచ్చారు ఈమె తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎన్నో పురస్కారాలు గౌరవాభినందనలు అవార్డులు రివార్డులు పొంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో సగౌరవంగా పదవీ విరమణ చేసిన ఈమె వెలమ స్త్రీ జాతికి స్ఫూర్తి ప్రదాత వీరు జనవరి ముప్పైవ తేదీ రెండు వేల పదహారులో మన అందరికీ దూరమై పరమపదించారు నాయుడు గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం హైదరాబాద్ బ్రాంచీలతో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో వేలాది వివాహాలు కుదుర్చుతూ నడపబడుతున్న అతి పెద్ద వెలమ వివాహ సమాచార సంస్థ అన్ని వర్గాలకు అన్ని స్థాయిలకు అన్ని ప్రాంతాలకు వారి వారి అభిష్టాల మేర వివాహ సంబంధాలను కుదుర్చుతూ అశేష ప్రజల ఆశీర్వాదాలను అందుకుంటున్న నమ్మకమైన సంస్థ వెలమ వివాహ వేదిక నేడి మీ అబ్బాయి అమ్మాయి శ్రేయోభిలాషుల వివాహ సంబంధాలకై సంప్రదించండి మీ ఇంట కళ్యాణ గంటలు మ్రోగించండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు విశాఖపట్నం జీరో ఎయిట్ నైన్ వన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ నైన్ టూ నైన్ ఎయిట్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ జీరో డబల్ వన్ హైదరాబాద్ జీరో ఫోర్ జీరో ఫోర్ జీరో వన్ ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ నైన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ టూ త్రీ ఎయిట్ జీరో